కూతురు పుట్టిందని రామ్ చరణ్ కి అలాగే ఉపాసన తల్లిదండ్రులు అయ్యారని తెలిసి ఎంతో ఆనందంగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. మరి షూటింగ్ మధ్యలోనే ఆపేసి హుటాహుటిన హాస్పిటల్ చేరుకున్నారట. సో జూనియర్ ఎన్టీఆర్ 30కి సంబంధించి కొత్త షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు. ఇదే సందర్భంగా ఉపాసన ఈరోజు తెల్లవారుజామున మరి ఒక పన్నెంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఆ పాపకు సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే ఈ సందర్భంగా అభిమానులు కూడా ఎంతగానో మరి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారుతోంది. అలాగే పలు విషయాల్లో సైతం ఎంతో ఆనందంగా ఉంటున్నటువంటి ఈ తరుణంలో ఎంతో అద్భుతమైన వివరాలు అయితే సోషల్ మీడియాలో సైతం జరుగుతోంది. సో ఇప్పుడు ఉన్నటువంటి విషయంలో చూసినట్లయితే రామ్ చరణ్ అలాగే ఉపాసన తల్లిదండ్రులు అయ్యారు. కాబట్టి 11 ఏళ్ల తర్వాత వాళ్ళ లైఫ్లో వచ్చినటువంటి ఈ ఫస్ట్ విక్టరీని అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఇక్కడ ఏ రకమైనటువంటి వస్తువుకి సంబంధించినటువంటి విషయంలో అయినా చాలా జాగ్రత్తగా ఉండాలని, మరి బిడ్డ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, అందుకే రామ్ చరణ్ ఉపాసన బాగా ప్లాన్ చేసి ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు అయ్యారు. అందుకే ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు అందిస్తుండగా రామ్ చరణ్కి ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉన్నటువంటి ఎన్టీఆర్ షూటింగ్ కూడా ఆపేసి చరణ్ అలాగే ఉపాసనలో బిడ్డను చూడడానికి మరి హాస్పిటల్కు వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ మరి రామ్ చరణ్ యొక్క బాండింగ్ ఇదే అంటూ అందరూ కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. సో చరణ్ అలాగే రామ్ చరణ్ గురించి మరి ఎన్టీఆర్ కూడా అలాగే చెప్పాలని కోరుకుంటున్నారు ఆడియన్స్. కాబట్టి ఈ విషయం ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది.